హైట్ వాల్ నాకు గత కొన్ని రోజుల బ్యాగ్ నుంచి కొంతమంది ఇండియన్ ఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంతమంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు బ్రదర్ నేను అప్లై చేసేటప్పుడు కొద్దిగా మిస్టేక్ అయింది ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా అది ఒకసారి చెప్పను బ్రదర్ అండ్ ప్రీవియస్ నోటిఫికేషన్కి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారా అని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు ఎలా మీకు సింపుల్గా అర్థం ఏ విధంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఎవరు ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది ఇంకా ఎవరికి పాసిబిలిటీ అయితే ఉండదు అప్లై లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఎవరా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తానమాట కాబట్టి వీడియో చూసిన ప్రతి ఎక్కడ కూడా వీడియోని ఎన్ని వరకు చూడండి ఎవరైతే ఇండియన్ ఆర్మీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బ్లక్ అయితే యాక్షన్లో పెట్టుకోండి అండ్ మన వీడియోని ఎవరైనా లైక్ చేయబోతు కాస్త లైక్ చేయండి బ్రదర్ లైక్ అనేది మన ఛానల్కి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట ఏటాగా వెళ్ళాం బ్రదర్ అండ్ ఇంకోటి ఎవరైతే ఇండియన్ ఆర్మీకి ప్రిపేర్ అవుతా ఉంటే కొంతమంది వచ్చేసి బ్రదర్ మేము ఆర్మీకి కోచింగ్ అయితే మేము అమౌంట్ పెట్టలేము అంటే కోచింగ్ సెంటర్ వెళ్ళలేము ఏమైనా బెస్ట్ బుక్ ఉంటే సజెషన్ ఇవ్వండి మాకు బుక్ నేమ్ చెప్పండి అని కొంతమంది అడిగారు కాబట్టి మీకు ఒక బుక్ అనేది మీకు సపోజ్ ఇప్పుడు చెప్తా ఉన్నాను అనమాట ఆ బుక్ వచ్చేసి మీకు యూఎఫ్జే వాళ్ళు ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఇండియన్ ఆర్మీ జీడీ అగ్నివీర్కి ట్రేడ్స్ మ్యాన్ ప్లస్ వారితో పాటు ఉమెన్ మిలిటరీ పోలీస్ గర్ల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉంటే అప్లై చేసిన వాళ్ళకి ఈ బుక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఎవరికైతే బుక్ కావాలి నేను బుక్ నుంచి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఈ బుక్ అనేది చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట దీనిలో వచ్చేసి కంటెంట్ అనేది చాలా బాగా అయితే ఉందనమాట నేను కంటెంట్ కూడా చెక్ చేయడం అయితే జరిగింది అందుకే మీకు సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట దీనిలోనే వచ్చేసి మీకు నలభై ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు పెట్టడం అయితే జరిగింది అండ్ ఇంకోటి ఎవరైతే మ్యాథ్స్లో మీకు ఎవరైతే అంటే వీక్ ఉన్నారు వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా మీకు సింపుల్ ట్రిక్స్ కొద్ది మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండడం అయితే జరిగింది ప్లస్ వారితో పాటు రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు జనవరి మంత్ వరకు యాడ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట అవి కూడా మీకు పెట్టడం అయితే జరిగింది కరెంట్ అఫైర్స్ కూడా ఇంకోటి ఏంటంటే మీకు పద్మూడు వందల పైగా మీకు జనరల్ అవేర్నెస్ ఖచ్చితమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మీకు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ బుక్లో పెట్టడం అయితే జరిగింది ప్లస్ వారితో పాటు మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొత్తగా ఈ సంవత్సరం అనేది మనకు అడాబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కూడా ఈ బుక్లో వచ్చేసి మీకు ఓవరాల్గా ఇరవై ఐదు అడాప్టి టెస్టులు ప్రశ్నలు కూడా మీకు అయితే ఈ బుక్లు అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ ఈ బుక్లో బాగా నాకు నాకు నచ్చింది ఏంటంటే కన్నా మనకు క్వశ్చన్స్ అనేది మనకు బై లాంగ్వేజ్లో అయితే ఉంటుంది అనమాట లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది మనకు ఇంగ్లీష్లో ఉంటుంది ప్లస్ వారితో పాటు తెలుగులో కూడా క్వశ్చన్ అయితే అడుగు అడగడం అయితే జరుగుతున్నమాట అండ్ కింద ఆప్షన్స్ అయితే ఉంటుంది ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే మీకు పైన ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది కింద తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది బట్ ఏంటంటే మీరు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా అక్కడ మాత్రం మీరు ఇంగ్లీష్లో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది తెలుగులో అయితే ఆప్షన్ అయితే రాదు బట్ మీకు తెలుగులా అర్థమయ్యే విధంగా మీకు బుక్ అయితే ప్రిపేర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట వాటితో పాటు మీకు బూస్ట్ యువర్ బ్రెయిన్ అని క్వశ్చన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అంటే మీకు మధ్యన మధ్యన మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట ఈ క్వశ్చన్స్ని మీరైతే అటెంప్ట్ అయితే చేసి వాటికి ఆన్సర్స్ అయితే మీరే కనిపెట్టాల్సి ఉంటుంది అనమాట అవి కానీ కనిపెడితే కానీ మీకు ఎంత మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు ఎంతవరకు బుక్ అనేది మీరు చదివారని మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ బుక్ అనేది మీరు ప్రిఫర్ చేశారంటే కానీ చదివారంటే కన మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేయడానికి అయితే పాజిబిలిటీ అయితే ఉంది అండ్ క్రాక్ కూడా చేయగలరనమాట అండ్ ఈ బుక్ నుంచే క్వశ్చన్స్ రావడానికి పాజిబిలిటీ అయితే చాలా అయితే చాలా ఉంది మీరు ఒకసారి బుక్ అయితే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మీకు బుక్ అనేది మీకు ఇక్కడ బుక్ అనేది మీకు డెమో కూడా మీకు పెట్టడం అయితే జరిగింది అనమాట కాబట్టి ఎవరికైతే ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి నాకు ఆర్మీ బుక్ కావాలి అని వాళ్ళే మీకు బుక్ అయితే ఆర్డర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది లేదు మీరు కాల్ చేసి కానీ మీకు డౌట్ ఉంటే కానీ మీరు డౌట్ అని క్లారిఫై చేసుకొని మీరు మీరు బుక్ అనేది ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ అయితే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్కి అనమాట మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు లేదంటే మీరు కాల్ చేసి మీరు బుక్ అయినా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకోటి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మెయిన్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఏడిట్ ఆప్షన్ ఇస్తారా ఎవరంటే కదా ఒకటి వచ్చేసి మీకు ఒకటి క్లారిఫై చేస్తున్నాను మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు మనకు అప్లై లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఈ నెల మనకు ఇరవై తేదీ వరకు ఇరవయో ఇరవై తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితులు అయితే రాదు ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరు ఉంటే కానీ మీరు ముందే అప్డేట్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకొని మీరైతే ఎడిట్ అయితే చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత నన్ను ఎడిట్ చేసుకోవాలి నాది పేరు తప్పు ఉంది లేదంటే మా విలేజ్ తప్పు ఉంది పిన్ కోడ్ తప్పు ఉంది మొబైల్ నెంబర్ తప్పు ఉంది అనుకుంటే కనుక మీరే ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే లేదు ఏదైతే సబ్మిట్ చేశారో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయినట్టేది అనమాట ఇక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎడిట్ ఆప్షన్ అయితే రాదు ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా ఇండియన్ ఆర్మీకి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా బ్రదర్ నాది ఇంత ముందు ప్రీవియస్ నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాటిని ఎడిట్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకోవాలి నేను ఇంకా అప్లై చేయలేదు ఈ సంవత్సరం అనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే మీరు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లకు వెళ్ళి మీరు ప్రొఫైల్ అనేది మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అప్డేట్ అంటే ఏంటంటే ఎడిట్ ఆప్షన్ వాటిలోనే కొన్ని మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది అవి ఏంటనే నేను ఇప్పుడు క్లారిఫై అయితే చేస్తాను ఇందుకు వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది కిందకి చూడండి ఇక్కడ మీకు జెసిబో స్లాస్ ఓర్ అగ్ని అప్లై ఆన్లైన్ ఉందిగా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి మీరు వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా తెస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ ఇంత ముందుకు రీచేంజ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మీ యూజర్ ఐడి కింద పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఒక క్యాప్స్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట ఆ క్యాప్స్ వచ్చేసి మీరు కింద ఒక బాక్స్లో ఎంటర్ చేసి కింద ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ లాగిన్ కన్ఫర్మ్ది కదా మీరు వాటిని క్లిక్ చేసుకొని మీరు అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఇండియన్ ఆర్ వెబ్సైట్ అయితే కొద్దిగా స్లోగా అయితే ఉంది బ్రదర్ మీరు ట్రై చేస్తూనే ఉండండి ఇదేంటంటే పదే పదే మనకు క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది అనమాట కాబట్టి మీరు ఒకసారి ట్రై చేస్తూనే ఉండండి ఎవరికైతే ఎడిట్ ఆప్షన్ కావాలి ఇంకా అప్లై చేయని వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక నేను ట్రై చేస్తూనే ఉన్నాను అది క్యాప్చా కోడ్ అనేది రావడం లేదు నాకు లాగిన్ అవ్వడం లేదనమాట బట్ మీరు ఏం చేస్తారంటే మీరు నేను చెప్పేది ఫాలో అవ్వండి మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ప్రొఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఒకవేళ అక్కడ మీకు ఓపెన్ కాకపోతే మీకు అక్కడ అక్కడ పైన రైట్ సైడ్ వచ్చేసి మీకు లాగౌట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది లాగౌట్ పక్కనే మీకు మీ పేరు అయితే ఉంటుందన్నమాట మీ పేరు అయితే మీరు క్లిక్ చేయండి మీ పేరు మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ వచ్చేసి ఏంటంటే కింద అప్డేట్ అని ఉంటుంది అనమాట అప్డేట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది వాటిలోన మీ పేరు కానీ ఇంకా వేరేది కానీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు మీ విలేజ్ కానీ మీ పోస్ట్ ఆఫీస్ కానీ మీ హైట్ కానీ కొన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అయితే పాస్బెడ్ అయితే ఉంటుంది అవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకొని కింద మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అప్డేట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాతనే మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు కింద అప్డేట్ మీద క్లిక్ చేసి చేయకుండా మీరు మళ్ళీ బ్యాగ్ వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు ఏ ఇప్పుడు ఏదైతే ఎడిట్ చేశారో అవి అప్డేట్ కావు కాబట్టి మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకొని మీరైతే అప్లైతే చేసుకోండి ఇంతేమో ఎదురు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ